వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ కల్పవల్లి గారు. నమస్తే అమ్మా. నమస్తే జయ. అమ్మా, మనము వంటింట్లో క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత రకరకాల వంటకాల గురించి, అలాగే మామ్కు సంబంధించి చాలా సబ్జెక్టులు మాట్లాడుకుంటున్నాం కదా, నాకు అనిపించింది ముందు దేవుడి గది, మన ఇంటికి ముఖ్యంగా మనం చూసుకునేది దేవుడి గదినే కదా. అనుకుంటున్నా అవునమ్మా, దేవుడి గదిని మనం ఎలా శుభ్రం చేసుకోవాలి మీరు అనుకోవట్లేదా? కాదు కాదు, స్పెషల్ గా టాపిక్ అయితే ఇదే. దేవుడు తర్వాతే కదమ్మా. ఈసారి నేను అడుగుతా, నువ్వు చెప్తావా? అలాంటిది ఏదైనా చేద్దాం, ఒక ప్రోగ్రామ్. తప్పకుండా తప్పకుండా, మీ అందరితో, మీ లాంటి వాళ్ళందరితో మాట్లాడి మాట్లాడి కొద్దో గొప్ప నాకు కూడా అన్ని అలాగా. అది ఇప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా పెట్టుకోవాలి జీయ. అవునమ్మా, మీరందరు అనుకుంటారు ఒక కిచెనా, కాదు. కిచెన్ లో నిజంగా చెప్పండి, ఎంతమంది కిచెన్ క్లీన్ గా పెట్టుకుంటారు? చాలా మంది ఇళ్లలో క్లీన్గా ఉన్నది అని అనిపించేది ఏది అంటే, ముందు డ్రాయింగ్ రూమ్ ఒకటే. కారణం ఏంటంటే, ఎవరైనా వస్తారు కూర్చుంటారనే ఒక విధానం అయితే, వాళ్ళు అక్కడ కూర్చొని టీవీ చూడాలి అనో లేకపోతే ఇంకేటనో, అది కొంచెం క్లీన్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చే ప్రతి గది ఎవ్వరూ శుభ్రంగా పెట్టుకోవటం పని అయిపోతుంది. అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే డైనింగ్ టేబుల్ నిండా సామాన్లు ఉంటాయి, రకరకాల సామాన్లు ఉంటాయి. ఏవేమంటే అవి ఏది కనిపి, ఎందుకంటే మనకి హ్యాండీ టేబుల్ అదే, దాని మీద మనకి ఏవేవి కావాలో అన్ని రకాల వస్తువులు ఉంటాయి. వాటిని అటు పక్కకు జరుపుకోవడం, ఇక్కడ పెట్టుకోవడం, తినడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం. నాకేమనిపిస్తుంది అంటేనమ్మా, ఇప్పుడు టేబుల్ ఉంది కాబట్టి ఇవన్నీ, అసలు ఒక టేబుల్ అక్కడికి వచ్చిందంటే అన్ని పెట్టేస్తామా? టేబుల్ లేకపోతే అసలు ఈ వస్తువులన్నీ ఎక్కడ పెడతాం మనం అనిపిస్తుంది. ఒక టేబుల్ ఉందంటే మొత్తం ఫిల్ అయిపోతుంది. ఎవరి ఇంటైనా చూడమ్మా, డైనింగ్ టేబుల్ ఏంటంటే ఇంటికి మధ్యలో మనకు హ్యాండీగా ఉండే టేబుల్, అది ఏది వచ్చినా తీసుకొని గబుక్కుందనే పెట్టే అలవాటు. నేను పెట్టద్దని అనను, కానీ డైనింగ్ టేబుల్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. భోజనానికి ముందు మనం డైనింగ్ టేబుల్ ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో, అదే రకంగా భోజనం అయిన తర్వాత కూడా అన్ని క్లీన్ చేసేసి ఎప్పుడు కూడా రెడీ టు ఈట్ అనేటట్టే ఉండాలి. అలా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. డైనింగ్ టేబుల్ నిండా మందులు, చాలామంది ఇళ్లలో చూస్తాం మందులు, పెయింట్ బ్రష్లు, పెయింట్ చేసుకునే వాళ్ళు, పిల్లల పెన్సిళ్ళు, ఇంకా దాని మీద రకరకాల వస్తువులు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళ వాటర్ బాటిల్స్, ఫీడింగ్ బాటిల్స్, ఏం పెడతారో వాళ్ళకే తెలియదు. కారణం ఏంటి అని అంటే, అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఎప్పుడు సర్దాలు అవన్నీ టైం అయిపోతుంటుంది. కొంచెం తినడానికి జాగా ఉంటే చాలని పక్కకు జరిపేసి, అవును, అక్కడ తినేసి వదిలేసుకుని వెళ్ళే వాళ్ళు నూటికి ఒక 70 మంది దాకా ఉంటారు. అందరినీ మనం చెప్పాము. అయితే నేను ఎందుకు శుభ్రము అనే మాటకు చెప్తున్నాను, ఎందుకు ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలంటే, లక్ష్మీదేవి తాండవించాలంటే ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి. సరే, వీటిల్లో భాగంగా మనము కిచెన్ అయితే ఎప్పుడు కూడా కిచెన్లో అట జ్యేష్ఠాదేవి రెడీగా ఉంటుంది. నేను వచ్చి వీళ్ళింట్లో ఉందాము అనేసి జ్యేష్ఠాదేవి ఉండే ప్లేస్లు ఏమేంటి, చీపురు కట్టలు, చాటలు, సింకులు, ఇవన్నీ కూడా ఆవిడ ప్రదేశాలు. ఇవన్నీ స్టవ్ కింద, స్టవ్ మీద పొంగు, అందరి ఇళ్ళల్లో స్టవ్ మీద పాలు పొంగుతూ ఉంటాయి, ఎప్పుడు అన్నం పొంగుతూ ఉంటుంది, పప్పు చేస్తే పప్పు ఆ కుక్కర్లో నుంచి కింద ఉంటుంది, అవన్నీ అలాగే ఉంటాయి. వంట అవుతుందండి, వంట అవుతుంది, భోజనం చేస్తాం, ఆఫీస్కి పోతాం, బయటికి సినిమాకి వెళ్తాం, షికార్కి వెళ్తాం, అవి ఆ పని వరకు అన్నీ అవుతాయి, కానీ ఆ మిగతా పని అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, సరే లక్ష్మీదేవి వస్తుందంటే నడుచుకుంటూ వస్తుందా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. నేను దీనికంటల్లా, లక్ష్మీదేవి అంటే డబ్బులు ఒకటే కాదు, ఆరోగ్యం కూడా లక్ష్మీదేవే. ఐశ్వర్యము అంటే అన్నీ వస్తాయి అందులోనే, మీకు వచ్చే అనారోగ్యాలన్నీ దానిలో నుంచే వస్తాయి, బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. ఇలాగ మనం ఈ కిచెన్ ఇవన్నీ మాట్లాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా కొంతమంది ఇళ్లలో అయితే పూజా మందిరం వేరే ఉంటుంది, కొంతమంది ఇళ్లలో అయితే ఏం చేస్తారంటే కిచెన్లోనే ఒక షెల్ఫ్లో పెట్టుకుంటా, సింక్ పక్కన ఈ వాస్తు అనే దేనికోసం అని, ఈశాన్య భాగంలోనే దేవుడు ఉండాలని అక్కడ ఒక సింక్ ఉంటుంది, ఈశాన్యంలో నీళ్లు పోవాలని చెప్తారు వాస్తు, అక్కడ నీళ్లు పోతాయి, దాని పక్కనే పూజా మందిరాన్ని ఒక చిన్న మందిరం పెట్టేస్తారు. ఆ మందిరంలో పాపం దేవుడిని పెడతారు, ఆయన ఏమైనా అడుగుతున్నాడా మనల్ని, ఆయన అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత అది ఇక్కడ ఈ అంట్లు
ఈ ఎంగిళ్ళు, ఈ చెత్త, ఈ చెదారము, తోముకునేవి, బ్రష్లు చెప్పక్కర్లేదనుకో, ఫోటోలు తీసి చూపించాల్సి వస్తుంది. అవన్నీ అక్కడ చెత్తలాగా ఉంటే దాని పక్కనే పాపం దేవుణ్ణి పెడతారు. చూడండి, మనం అడిగామనుకోండి, వాస్తు ఆయన చెప్పాడండి ఇక్కడ పెట్టుకోమన్నాడు. వాస్తు ఆయన చెప్పాడు, కరెక్టే కాదండి నాన్న, నేను కూడా వాస్తు చెప్తా, కానీ వాస్తు ఆయన చెప్పాడు కదా అని మీరు దేవుడు పక్కనే ఈ అశుభ్రం పెడితే, మీరు అనుకుంటున్నట్టుగా దేవుడు ఒక ఫోటో కాదు కదా. మీరు కూర్చోబెడదాం కాసేపు, మిమ్మల్నే కూర్చోబెడితే మీ పక్కన అట్లా చెత్త చెదారం ఉంటే మీరు కూర్చోగలుగుతారు? ఒక సెకండ్ కూర్చోగలుగుతారా? ఎప్పుడైతే మీకు ఏదైతే వీలు కాని పరిస్థితి ఉంటుందో, అదే పరిస్థితి అక్కడ భగవంతుడికి కూడా ఉంటుందని మీరు ఊహించాలి. అప్పుడు అక్కడ శుభ్రంగా పెట్టుకోగలుగుతారు. లేని పక్షంలో ఏం చేస్తున్నారు, ఇది ఇట్లాగే ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటుంది, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మీరు అడిగిన ప్రశ్నకి పూజ చేసే చోట పూజా మందిరంలో కొంతమందికి దేవుడు గదిగా సపరేట్గా పెట్టుకుంటా, ఇంకా దాని తలుపు తీసి చూస్తే చూడాలి, ఇక అన్ని దానిలోనే. ఎంత అంటే ఎక్కడ అశుభ్రం ఏర్పడుతుందో చెప్పమంటావమ్మా, దానిలో ఫస్ట్ నూనె. ఆ దీపారాధన చేస్తారు కదా, ఆ దీపారాధన చేసినప్పుడు కింద నూనె పడుతుంది. అవును, కింద ఒక పళ్ళెం పెట్టుకోవాలి. పెట్టుకోని పక్షంలో ఏమవుతుందంటే ఆ నూనె కింద పడితే మన దీపారాధన వెలుగుతుంది, ఆ నూనె అంతా కింద గుళ్ళల్లో లాగా ఏరులే ప్రవహిస్తాయి. దాని తర్వాత మీరు తుడిచినా కూడా నూనె నూనెగానే ఉంటుంది. ఎక్కడ టైం ఉంటుంది మీకు క్లీన్ చేసే టైం ఉండదు. కొంతమంది ఆ నూనె ఒత్తి వేసేసిన తర్వాత గోడకు పూస్తారు, చేతి కిందికి ఒక బట్ట పెట్టుకోరు, గబుక్కుని ఇట్లా పూసేస్తారు. అది అలవాటు చాలామంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు అనొచ్చు ఎవరు రారు కదండి లోపల, ఎవరు రావక్కర్లా, అక్కడ మీకు బొద్దింకలు ఏర్పడతాయి. నూనె వాసనకి బొద్దింకలు బాగా వస్తాయి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అగరబత్తిలు వెలిగిస్తారు కదా, దాని నుసి ఎంత పడుతుంది, ఆ నుసి ఆ చుట్టూతంతా పడుతుంది. అవును, అదంతా నీళ్లు పడినా నూనె పడినా ఆవిరొచ్చినా అదంతా అసహ్యంగా తయారవుతుంది. దానివల్ల కూడా మీకు అనేక రకమైన చిన్న చిన్న పురుగులు వస్తాయి. వీటితో పాటు ఫోటోలు పెడతారు. కొంతమంది ఇళ్లలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, కొంతమంది ఇళ్లలో ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోలకి పూలదండలు వేస్తారు. ఆ దండలు కొంతమంది ప్లాస్టిక్ దండలు వేస్తారు, ఎప్పుడు బాగా కనిపించాలని ప్లాస్టిక్ పూలతో ఉండే దండలు. వాటిని రోజు తీయరు, దాని మీద అంతా డస్ట్ పడుతుంది. ఏం డస్ట్ పడుతుంది, బయట నుంచి వచ్చే కిటికీలో నుంచి వచ్చే డస్ట్ కాకుండా ఈ అగరబత్తిలో నుంచి వచ్చేటువంటిది, అది కూడా దాని మీద పడుతుంది. అక్కడంతా ఫోటోలంతా దుమ్ము ఏర్పడిపోతాయి. రోజు తుడవకూడదు, రోజు తుడిచే టైము ఉండదు, రోజు తుడవకూడదు కదా, అందుకని దాన్ని అలాగే ఉంచేస్తారు. అక్కడ అశుభ్రత ఏర్పడుతుంది. రెండవది పూలు పెడతారు. పూలు పెట్టిన తర్వాత ఆ పూలు అవన్నీ ఏం చేస్తారు, ఎండిపోతే ఆ పూలు దానిలో పడుతుంటే అక్కడొకటి అక్కడ మొత్తం అన్నీ తీయరు. నిర్మాల్యం ఆ పూజల దగ్గర నుంచి వచ్చేవన్నీ శుభ్రంగా తీసుకోవాలి. అవి తీయకపోయినా కూడా వాళ్ళు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉండేసరికి అక్కడి నుంచి కూడా పురుగులు వేస్తూ ఉంటాయి. అక్కడ ఎలాంటివి తెలుసా అంటే ఎగిరే పురుగు వస్తుంది అక్కడ ఆ పూల దగ్గర నుంచి. అవి కాకుండా ఇంకా ఏమవుతుందంటే నీళ్లు పోసినప్పుడు కొంచెం నీళ్లు కూడా అక్కడ కనుక మిగిలిపోయాయనుకోండి, ఆ నీళ్లు చెమ్మగా వచ్చి ఒకవేళ మీకు చెక్క మందిరాలుంటే దానిలోకి వెళ్ళి చెదలు వస్తాయి. ఒక్క దేవుడి రూమ్లో కాక్రోచులు వస్తాయి, చెదలు వస్తాయి, ఎగిరే పురుగులు వస్తాయి, చిన్న చిన్న ఎగిరే పురుగులు ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా నెయ్యి వేస్తాం కదా దేవుడికి నైవేద్యం కోసం అని, ఆ నెయ్యి డబ్బాలు కనుక మీరు తడి తగిలిందనుకోండి దానిలో నుంచి ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. ఆ నెయ్యి చాలా రోజులు ఉంచుతారు, ఎవరు ముట్టుకోకూడదు అని అక్కడ పెట్టి దాన్ని తడి చేత్తో వేస్తే అది కూడా వాసన వస్తుంది. అంటే పూజా మందిరంలో మనం ఏవైతే చెయ్యకూడని పనులు ఉంటే అవన్నీ చేస్తారు. అక్కడ హడావుడి పూజ చేసుకోవడానికి, కాబట్టి ఇలాంటివన్నీ అక్కడ జరగ అందరూ చేస్తారని కాదమ్మా. జనరల్ కండిషన్స్ మనం మాట్లాడుకుంటే కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పలేకపోవచ్చు, కానీ వీటిని శుభ్రపరచుకోవడం ఎలాగా, ఇది మన టాపిక్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా చెయ్యాలి అని అంటే దేవుడి రూమ్ని రోజు శుభ్రం చేసుకోవాలి. ఫోటోలు ఎన్ని మీరు అమితంగా ఫోటోలు పెట్టకండి. ఏదైనా రెండు కానీ మూడు కానీ మీకు ఏది శుభ్రం చేసుకోగలుగుతారో ఆ ఫోటోలే పెట్టుకోండి. ఒకవేళ మీరు పూలమాలలు తెచ్చే శక్తి మీకు ఉంటే పువ్వులు తీసుకొచ్చి మాల కట్టి వేయండి, లేదా మాల కొనుక్కొచ్చి వేయండి. ప్లాస్టిక్ పూలు దేవుడి రూమ్లోకి తేవద్దు. ప్లాస్టిక్ అసలు వాడకూడదు, ప్లాస్టిక్ పూలతో పెట్టకూడదు. ఎందుకంటే అమ్మవారు చైతన్యమూర్తి, అలాంటిది ఆవిడకి చైతన్యమే ఇష్టం.
అలాంటి మాతకి తీసుకొచ్చి మీరు ఎండిపోయిన పూలో లేకపోతే ప్లాస్టిక్ పూలో పెడతారంటే కుదరదు. కాబట్టి అవి ఆ పని మాత్రం చేయకండి. ఇంకా ఏం చేయకూడదు అని అంటే పూలు కట్టి పెట్టండి, లేదంటే పువ్వులు తీసుకొచ్చి ఒక్కొక్క పువ్వే పెట్టండి. చాలామంది చేసే తప్పేమిటి అని అంటే ఇళ్లల్లో చెట్లు పెంచుకోండి, రోజు రెండు పువ్వులు పూసిన చాలు, ఆ పువ్వు తెచ్చి దేవుడికి పెట్టండి. పక్క వాళ్ళింటికో ఎదురు ఇంటికో వెళ్తూ వెళ్తూ వస్తూ వస్తూ వాకింగ్ కానీ బయలుదేరి వాళ్ళింట్లో వీళ్ళింట్లో కొమ్మలు ఉంచి పువ్వులు కోసేసి ప్లాస్టిక్ వాటిల డబ్బాల్లో వేసుకొని, ఈ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి ఏదైతే వాడకూడని కవర్లు, వాటిల్లో వేసుకొని వచ్చి పెట్టడం, దానివల్ల మీకు ఫలితం రాదు. అవునమ్మా. కాబట్టి దేవుడికి ఇవాళ ఎన్ని పూలు పెట్టారు, అన్ని పూలు రేపు తీయాలి మీరు, ఆ సమయం మీరు వాడుకోవాలి కదా. కాబట్టి పూలు జాగ్రత్తగా పెట్టాలి. చక్కగా దేవుడికి మీరు కనుక దీపారాధన చేసినట్టయితే కింద ఒక పళ్ళెం పెట్టి చక్కగా ఒత్తి వేసి, ఒత్తిని వంచకూడదు, వంచినట్టయితే నూనె కారుతుంది. ఎప్పుడు ఇలా ఉండాలి, పై జ్యోతి ఇలా ఉండి ఇలా వెలగాలి, ఇలా కొడిగట్టకుండా దాన్ని లోపలికి పెట్టి దాని కొసం మాత్రమే ఇలా పైకి నిలబడేటట్టుంటే చక్కగా వెలుగుతుంది. ఎంత కావాలో అంత నూనె పోయాలి. ఆ నూనె పోసి కిందికి పోయేటట్టు చేయకూడదు. ఒకవేళ మీరు నెయ్యితో దీపారాధన చేసుకోవాలనుకుంటే అది ఒక్కొక్కళ్ళ వీలుని బట్టి చేసుకుంటారు. కొంతమంది కొన్ని రకాల నూనెలతో చేస్తారు. అవును. కాబట్టి వాళ్ళ ఇష్టం ప్రకారంగా చేసుకున్నా, కుందొత్తులు చేసుకున్నట్టయితే జాగ్రత్తగా ఒత్తిని పైకి పెట్టి కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యి వేసి దీపారాధన చేసుకోండి. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అగరబత్తి పెట్టేటప్పుడు అగరబత్తి స్టాండ్లో ఇట్లా నిలబెట్టి దాని కింద ఒక పళ్ళెం పెట్టండి, అది దానిలోనే పడుతుంది. రెండు రోజులకు ఒకసారి దాన్ని తీసేయండి. నీళ్లు పడితే వెంటనే తుడిచేసేయండి, రెండు గుట్ల పొడిగా ఉంచుకోవాలి. అంటే అక్కడ మీకు తడి ఉండకూడదు, శుభ్రంగా ఉంచుకోవాలి. ఫోటోలని బూజులు దులుపుకోవాలి, అది ఎప్పుడో ఒక రోజు కాదు, వారానికి ఒకసారి శుభ్రంగా బూజులు దులుపుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే అత్యంత పవిత్రమైన స్థానం ఏంటంటే మన పూజా మందిరమే. మనం కూర్చునే, మనం ఆరేసుకున్న బట్ట కానీ, మనం కూర్చునే విధానం కానీ, చక్కగా రెండు టవల్స్ పెట్టుకోవాలి అక్కడ, చిన్న చిన్న నాప్కిన్స్ చేయి తుడుచుకోవడానికి. మీరు దీపారాధన చేసినప్పుడు చేతికి నూనె అంటుకుంటుంది, ఆ తుడుచుకోవాలి చక్కగా దాన్ని పెట్టి. మన మీరు పూలతోటి పూజ చేస్తారు, కుంకుమతో పూజ చేస్తారు కదా, కుంకుమ చేతికి అంటుకుంటుంది, అది తుడుచుకోవాలి, బట్టకి తుడవకూడదు. అందుకని అవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ నూనె వాసన వల్ల ఆ కుంకుమ నూనె అక్షింతలు అగరబత్తిలు ఇలాంటివన్నీ ఒకదానికొకటి కనుక కలిసిపోతే, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పుస్తకంతో చదువుతారు కదా, ఆ పుస్తకానికి అంతా ఈ నూనె పట్టిస్తారు. సరస్వతీదేవికి అసలు నూనె తగలకూడదు. లక్ష్మికే ఈ నూనె కానీ నెయ్యి కానీ, సరస్వతీదేవి అంటే పుస్తకానికి అస్సలు నూనె తగలకూడదు. అందుకే చెయ్యి తుడుచుకున్న తర్వాతనే మీరు చదవాలి. చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. తీసుకుంటేనే ఆ పూజా మందిరంలో చక్కగా మంచి సువాసనలు వచ్చేటువంటి ఒక్క అగరబత్తి వెలిగించిన చాలు. ఆ పరిమళంతో మీరు అక్కడ కూర్చుని హాయిగా ధ్యానం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, మీరు దేవతార్చన ఉంటే దేవతార్చన చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకునేటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటూనే పూజా మందిరాన్ని ఇంకా బాగా శుభ్రంగా పెట్టుకోవాలి. చాలా మంది ఇళ్లలో పాప 3 రోజులు 5 రోజులు వాళ్ళు వెళ్ళకపోయేసరికి ఆ మందిరాన్ని మూస్తారు, మూసి తర్వాత తెరిచిన తర్వాత అంతా లోపల పాడైపోతుంది. కాబట్టి తడి తగలనివ్వకుండా ఆ పువ్వులన్నీ ఎలా అంటే అలా పడేయకుండా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మీరు శుభ్రంగా ఉంటారు, మీ పూజా మందిరం శుభ్రంగా ఉంటుంది, ఆ ఫలితం కూడా మీరు బాగా పొందగలుగుతారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మనం జాగ్రత్తగా కనుక చేసుకున్నట్టయితే పూజా మందిరంతో పాటు మనం ముందే మాట్లాడుకున్నట్టుగా కిచెన్ కూడా క్లీన్ చేసుకుని చక్కగా దేవుడికి నైవేద్యం వండుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తున్నారో చెప్పనా తల్లి, ఇటు పక్కనేమో దేవుడి మందిరం పెట్టుకుంటారు, ఇక్కడ స్టవ్ మీద వంట చేస్తారు కదా, స్టవ్ మీద నుంచే నైవేద్యం, లేదా ఇక్కడే ఉంటుంది కదా స్టవ్, ఇక్కడే దేవుడు ఉన్నాడు కదా, ఇలా అలా కాదమ్మా, అలా ఎప్పుడు చేయకూడదు. స్వామికి మనం ప్రత్యేకించి తీయాలి నైవేద్యం. గిన్నె తీసుకొచ్చి నైవేద్యం పెట్టండి. మీరు ఎలా, మీరు ఎలా తింటారు, ఈ స్టవ్ మించి తినరుగా, ఓ టేబుల్ స్టైలు, ఒక వెండి పళ్ళెము, దాని అన్నం వేసుకుని మీరు ఎలా తింటున్నారు, అలా పెట్టండి దేవుడికి కూడా. మీరు భావించండి భగవంతుడు అక్కడ ఉన్నాడని భావించి చక్కగా అలా చేయగలిగినప్పుడు చేయండి. చాలామంది చెయ్యలేక
ఇవన్నీ వదిలేసుకుని ఏం చేస్తున్నారంటే చుట్టి ఫోటో ఒకటి పెట్టుకుంటారు, ఫోటోకు ఒక పూలమాల వేసి కింద ఒక అగరబత్తి స్టాండ్ పెట్టి దండం పెట్టుకుంటారు. మంచిది, నో ప్రాబ్లం. చేస్తే మాత్రం చక్కగా సవ్యంగా చేయండి. చేసినట్టయితే మీకు ఆనందంగా ఉంటుంది, కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. రైట్, అద్భుతం అమ్మ. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.